Hello friends, welcome to Bramara cooking channel. Andro ela unnarandi baunnara ee roju mana video dandruff ki dandruff ela remove cheskovalo chuddamandi aunty manaku ee chitka cheptunnaru so process 4 hours munduga nenu mentulni nanabettukunnanandi mentulni nanabettina water ni oka bowl loki transfer chestunnanu ee water manaki tarvata use avutayandi andukane nenu pakkam teesi pettukuntunnanu oka guppadu mentulni baaga 4 hours paatu nanabetti water ni vompesi pakkam unchukoni aa mentulannintini mixer jar lo add cheskundam ila mixer jar lo add cheskunna mentulni pine paste laga pattukovalandi mentuluki తీసిన పక్కన పెట్టుకున్న వాటర్ ని కొంచెం యాడ్ చేసుకుంటూ చూడండి ఇలా పేస్ట్ లాగా తీసి పెట్టుకుంటే సరిపోతుంది ఈ పేస్ట్ నంతటిని ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇందులో కలపవలసిన ఇంగ్రీడియన్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం ఇది ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు రిజల్ట్ అనిపిస్తుంది ఇందులోకి నేను మీరా ఆయిల్ ని 2 స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నానండి ఇది మీరా ఆయిలే యాడ్ చేయాలని రూల్ ఏం లేదు మీరు ఏ ఆయిల్ అయితే తలకు యూస్ చేస్తారో అదే ఆయిల్ ని యూస్ చేయండి కోకోనట్ ఆయిల్ కాని అదర్ ఏదైనా సరే ఒక 2 స్పూన్స్ వరకు పెరుగు కూడా యాడ్ చేస్తున్నానండి ఈ పెరుగు మనకు హెయిర్ కి బాగా స్మూత్నెస్ ఇస్తుంది అంతే కాకుండా ఒక హాఫ్ లో సగం అండి ఈ నిమ్మ దబ్బ హాఫ్ లో సగం వరకు ఈ నిమ్మ దబ్బను కూడా యాడ్ చేసుకుంటాం విటమిన్ ఈ క్యాప్సిల్ అండి ఈ క్యాప్సిల్ ఆయిల్ ని కూడా ఒకటి యాడ్ చేసుకుందామండి అంతేనండి ఈ పేస్ట్ ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది ఇది ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయాన్ని నేను చెప్తాను దీని వల్ల యూజెస్ ఏంటి అనేది కూడా చెప్తానండి చూడండి ఇలా బాగా కలుపుకోవాలండి మరీ ఇంత థిక్గా ఉండకూడదు ఆ ఉన్న వాటర్ ని కూడా యాడ్ చేసుకోండి మరీ థిక్ అయిపోతే హెయిర్ అంతా గ్రీజీగా అయిపోతుంది అంతే కాకుండా ఎప్పుడైనా సరే లెమన్ ని ఏదో ఒక దాంట్లో మిక్స్ చేసి మాత్రమే హెయిర్ కి అప్లై చేయండి డైరెక్ట్ గా లెమన్ అప్లై చేయడం వల్ల హెయిర్ బాగా గ్రే అయిపోతుంది సో ఫ్రెండ్స్ దీని వల్ల యూజెస్ ఏంటి అంటే మన హెయిర్ బాగా ఊడిపోతూ ఉంటే గనుక ఖచ్చితంగా దాని నుంచి కూడా మనకు రిలీఫ్ అనేది వస్తుంది అంతే కాకుండా డాండ్రఫ్ కనుక బాగా ఎక్కువగా ఉంటే దీన్ని 1 మంత్ ట్రై చేయండి వీక్లీ వన్స్ ట్రై చేయండి ఖచ్చితంగా పర్మనెంట్ సొల్యూషన్ అనేది దొరుకుతుందండి అదే కనుక ఇప్పుడే స్టార్ట్ అయిన వాళ్ళకైతే వన్స్ ఇది అప్లై చేయగానే రిమూవ్ అయిపోతుందండి అంతేకాదు ఈ పేస్ట్ ని అప్లై చేసి మినిమం 1 అవర్ పాటు ఉంచుకోవాలండి 1 అవర్ తర్వాతే హెడ్ బాత్ చేయాలి హెడ్ బాత్ చేసినప్పుడు కూడా కంప్లీట్ గా రిమూవ్ అవదండి తర్వాత పేస్ట్ కొంచెం అక్కడక్కడ ఉండిపోతూ ఉంటుంది ఆ మెంత్ పేస్ట్ పూర్తిగా తల ఆరిన తర్వాతే మొత్తం పొడి రాలిపోతుందండి సో ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బై మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బై